ఎందుకు మీరు ఇట్లా అయ్యారు? శృంగార దేవోభవ. డిఫరెంట్ వేలకు స్వాతి నాయుడు ఎందుకు వెళ్ళింది? బాయ్ ఫ్రెండ్ పరిచయం అవ్వడం, కొన్ని రోజులు ఉండడం, అన్ని రకాలుగా వాడుకోవడం, మనీ పరంగా వాడుకోవడం, తర్వాత కొట్టడం, తిట్టడం, వదిలేసి వెళ్ళిపోవడం. ఈ డైరెక్టర్ అన్న, ప్రొడ్యూసర్ అన్న మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు? బోయపాటి సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లవ్ గివ్ అని కొన్ని రోజులు తిరిగాడు, అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత ఎన్ని రోజులు అవుతుంది, అవకాశం ఇవ్వట్లేదు. ఆ ఫేమ్ ఉన్నది అందుకే. బట్ మూవీ అవకాశం అని ఆఫర్ చెప్పి వాడుకుని తర్వాత మళ్ళా మాట మార్చుడు, నువ్వేం చేస్తావు, నువ్వేం పిక్తావు అంటే ప్రతిదీ లైట్ తీసుకునే స్వాతి నాయుడు చంద్రన్న విషయం ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? ఫ్రీగా వస్తుంది అమ్మాయి అని 2 సార్లు 3 సార్లు 4 సార్లు సెక్సువల్గా మీటింగ్స్ చేసి కలిసేసి లవ్ అన్నప్పుడు లవ్ లవ్ లాగా ఉండాలి కదా, ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే ఎత్తకపోవడాలు. అలా అంత గుడ్డిగా ఎలా నమ్మింది స్వాతి నాయుడు? నాకు నువ్వే ఇష్టం, నాకు నువ్వే కావాలి, కానీ నేను దాన్ని పెళ్లి చేసుకుంటా. నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే ఇష్టం, కానీ దానికి కడుపు వస్తుంది. స్వాతి నాయుడు ఆన్ కెమెరా ముందు ఎటువంటి వీడియో అయినా వేస్తుంది అంటే ఈ మధ్య వెళ్ళట్లే, ఒకప్పుడు అయితే అదే పని, 4-5 కలిసి అనుభవించేసి దానికి ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు? మన దగ్గర రూపాయలు లేని రోజున ఎవరైనా ఇచ్చారా? మనం పసుపు పడుకున్న రోజున ఎవరైనా చేశారా? అందరి కోసం ఏడుస్తూ కూర్చుంటే లైఫ్ గడవద్దు. వాళ్ళు అంటే వాళ్ళు చూస్తే తప్పలేదు, నేను చేస్తే తప్ప. సో లైక్ దట్. అయితే ఏమైందంటే మళ్ళీ వాళ్ళు చేశారంట ఆన్ కెమెరా నాతోటి. అయితే నీకు మీ హస్బెండ్కి గొడవలైనవి? అంత కోపం వచ్చింది అంటే మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్న బట్టలు చించేయడము, కారు మొత్తం స్మాష్ చేసి పగలు కొట్టేయడము. ఇంత నవ్వుతూ మాట్లాడుతున్న స్వాతి నాయుడు లోపల ఎన్నో విషాదాలు ఉన్నాయి, కానీ బయటకు అవి ఇవ్వి చెప్పకుండా కూల్గా మాట్లాడుతుందని నేనంట, దాన్ని మీరేమంటారు? కనీసం నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు, నాకు కళ్ళు దూడిసే వాళ్ళు ఉండరు. నా లైఫ్లో దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ఇవ్వలేదో తెలియదు, కానీ మమ్మీ, డాడీ, తమ్ముడు, ఈవెన్ హస్బెండ్, బెడ్ ఉంటుంది కదా బేబీని ఇట్లా ఇట్లా బెడ్కేసి కొట్టడము,